పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో నిర్వహించిన జైహో బీసీ కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి పీతాని సత్యనారాయణ హాజరయ్యారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. టీడీపీ హయాంలో బీసీలకు లభించిన ఉపాధి పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతిపక్ష నాయకులు తెలుగుదేశం పార్టీని విమర్శించడంపై మండిపడ్డారు. కళ్ళు లేని వారికి చెప్పొచ్చు కళ్ళు ఉన్న అందులో ఏమి చెప్పగలం, ఒకసారి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, తద్వారా రైతులకు కలిగే ప్రయోజనాలు, ఆదరణ పథకాలు, వైద్య సేవలు, గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నా ఏ విధమైన అభివృద్ధి లేదని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు శెట్టి బలిజ సంఘాలు నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇతర కార్పొరేషన్లు కూడా ఆ యొక్క పథకాన్ని అమలు చేసిన సందర్భంగా ఈనాడు వారు కూడా ఈ యొక్క సెల్ఫ్ఎంప్లాయ్మెంట్ ద్వారా వారు కూడా ఆనందాన్ని కలిగించిన ఈ ప్రభుత్వానికి మరొకసారి ఈ యొక్క జేఓబీసీ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. పెళ్లి కాక చంద్రుల పెళ్లి కనుక ఈనాడు పేదలు ఎవరైనా పెళ్లి చేసుకోవాలంటే వారిలో ఉండే ఇబ్బంది మనం చూసాం. అది ఆర్థికను ఆదుకొని ఉన్నతమైన చదువులు చదువుకోవడానికి విదేశాలు కూడా వెళ్ళడానికి వారికి సంబంధించిన విదేశ విద్య బలమైన వర్గాల తమ్మి నమ్మ పలికాం. దానికి సంబంధించిన వరకు ఆ కార్యక్రమాలు కూడా ఈనాడు సమరీకృతం కాబోతోంది. మే జూన్ నాటికి ఏదైతే ఇష్యూడ్ వాటర్ నెక్స్ట్ రబీకి సంబంధించిన వరకు నెక్స్ట్ యొక్క దానవసాయ కార్యక్రమానికి ఇష్యూడ్ వాటర్ మన పొలవరం ప్రాజెక్టులో ఇవ్వడం సత్యం. ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు ఒక కన్ను, అభివృద్ధి ఒక కన్నుగా ఎక్కడా కూడా తీసుకోకుండా ప్రాజెక్టులతో చూడా ఇవాళ ఉదాహరణకి పోలవరం ప్రాజెక్టును కూడా మీరు నిదర్శనంగా తీసుకోవచ్చు. అమరావతి రాజధాని చూసినట్టయితే ఆ నిర్మాణ కార్యక్రమాలు అవసరం అనుకుంటే మీరు కూడా ఎల్లటి ప్రతిపక్ష నాయకులుగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రతినిధులు కానీ పవన్ కళ్యాణ్ గారి ప్రతినిధులు కానీ వెళ్ళి చూసి మాట్లాడమని చెప్పి ఇటు పోలవరం ప్రాజెక్టు